నమస్తే నేను మీ శివ వెల్కమ్ టు మరో కూడా బహుశా ప్రపంచంలో ఎక్కడా జరగనిది మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జరుగుతుందేమో ఎందుకంటే ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా కరోనా మహమ్మారి నుంచి బయటపడడానికి వ్యాక్సినేషన్ కోసం ఎలాంటి తంటాలు పడుతున్నాయో తమ ప్రజల్ని ఈ కరోనా మహమ్మారి నుంచి కాపాడడానికి ఎన్ని డోసులు ఆర్డర్లు ఇస్తున్నాయో ఇవన్నీ మనం కూడా చూస్తున్నాం కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం కరోనా టీకాకి కూడా ఆ అంశంలోకి కూడా రాజకీయాలను తీసుకొచ్చారు మరీ ముఖ్యంగా కులాలను తీసుకొచ్చారు ఇంత దౌర్భాగ్యంగా నాకు తెలిసి ఏ రాష్ట్రంలోనూ ఉండదు ఏ దేశంలోనూ ఉండదు టీకాల విషయంలో కూడా రాజకీయాలు చేయడం టీకాల విషయంలో కూడా కులాలని తీసుకురావడం ఎంత దౌర్భాగ్యం చివరికి భారత్ బయోటెక్ వాళ్ళు స్పందించాల్సి వచ్చింది ఇలా రాష్ట్రాలు ఈ రాజకీయాల్లోకి భారత్ బయోటెక్ని కూడా తీసుకొస్తే అందరికీ తెలుసు భారతదేశంలో సీరం ఇన్స్టిట్యూట్ భారత్ బయోటెక్ మాత్రమే వ్యాక్సినేషన్ని ఉత్పత్తి చేస్తున్నాయి సీరం ఎక్కువ స్థాయిలో ఉత్పత్తి చేస్తోంది భారత్ బయోటెక్ మాత్రం చాలా తక్కువ స్థాయిలోనే ఉత్పత్తి చేస్తుంది అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది వ్యాక్సినేషన్ కార్యక్రమం అత్తడగలను సాగుతోంది ఇతర రాష్ట్రాలన్నీ కూడా కేంద్రం అనుమతి ఇచ్చింది మీరు కావాలంటే కొనుక్కోండి మా వాటా మేము ఇస్తామని తమిళనాడు మహారాష్ట్ర మరికొన్ని రాష్ట్రాలన్నీ కూడా ఢిల్లీ ఈ ఏవైతే సీరం భారత్ బయోటెక్ ఉన్నాయో ముందుగా అడ్వాన్సులు చెల్లించారు కోట్ల రూపాయలు ముందు మాకు కూడా ఇవ్వండి అని చెప్పేసి ఆర్డర్లు ఇచ్చారు ఆ ఆర్డర్ల ప్రకారమే సీరం కానీ భారత్ బయోటెక్ కానీ కొన్ని వ్యాక్సిన్ రాష్ట్రాలు కూడా ఉత్పత్తి చేసి పంపిస్తున్నాయి మన రాష్ట్రం ఏం చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ఏం చేస్తుంది ఆంధ్రప్రదేశ్ మాత్రం కేంద్రం నుంచి వచ్చే ఉచిత వ్యాక్సిన్ కోసం మాత్రమే వెయిట్ చేస్తోంది ఆ ఉచితం ఎప్పటికి రావాలి కేంద్ర కోటాలో ఇక్కడ ప్రజలందరికీ ఎప్పటికి ఇవ్వాలి ఐదు కోట్ల మంది జనాభాకి ఆంధ్రప్రదేశ్లో అవే పట్టించుకోవట్లా కానీ ఏం చెప్పారంటే ఫస్ట్లో మే ఫస్ట్ తారీఖు నుంచి ఆంధ్రప్రదేశే పదహారు వందల కోట్లతో వ్యాక్సినేషన్ కొని ప్రజలకు ఉచితంగా వేస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు మంత్రులు ప్రకటించారు ఎమ్మెల్యేలు ప్రకటించారు అది ఏమైపోయిందో మరి తెలియదు మరి కృష్ణానదిలో కొట్టుకుపోయిందేమో మరి గోదావరి కృష్ణాలో ఇప్పుడు మాత్రం మళ్ళా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వ్యాక్సినేషన్ కోసం ఉచిత వ్యాక్సినేషన్ కోసం మాత్రం వెయిట్ చేస్తున్నారు అవేవో లక్ష వస్తే వేస్తున్నారు కొంతమంది ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళిపోతున్నాయి దొంగదారిని వెళ్ళిపోతున్నాయి దొడ్డిదారిని కొన్ని వెళ్ళిపోతున్నాయి సరే అది వేరే విషయం మళ్ళీ మాట్లాడతారు అయితే తమ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఇతర రాష్ట్రాలు ఎంత దూకుడుగా ముందుకెళ్తున్నాయి వ్యాక్సినేషన్లో మన రాష్ట్రం ఏమన్నా ఇంకా నత్తడకం సాగుతోంది ఈ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఏం ఆరోపణలు చేస్తారంటే భారత్ బయోటెక్ అంట చంద్రబాబు బంధువులదంట భారత్ బయోటెక్ అంట రామోజీరావు బంధువులదంట వారి కొడుకు కుమారుడికి ఎవరో కూడా అంట ఇవా మీరు చేసే ఆరోపణలు ఏమైనా సిగ్గుందా మంత్రి అనిల్ యాదవ్ కానీ నాని కానీ ఆరోగ్య శాఖ మంత్రి మరి కొంతమంది వీళ్ళందరూ కూడా అంబటి రాంబాబు వీళ్ళందరూ అంట చంద్రబాబు తెప్పించాలంట వ్యాక్సిన్ అరే నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆరుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు ఇరవై రెండు మంది లోక్సభ సభ్యులు ఉన్నారు మీరు ఏం చేస్తున్నారయ్యా అసలు నిజంగా మాట్లాడడానికి ఏమన్నా ఉందా కొంతమంది సోషల్ మీడియాలో చూస్తున్నా చంద్రబాబు ఏనంట భారత బయటకు బంధువులు కాబట్టి ఏపీకి వ్యాక్సిన్ రాకుండా అడ్డుకుంటున్నారంట మనిషి అన్నవాడు కడుపుకు అన్నం తినేవాడు ఆవిడైనా ఆ పని చేస్తాడా వ్యాక్సినేషన్ రాకుండా ఆంధ్రప్రదేశ్కి అడ్డుకుంటాడా అసలు ఇక్కడ బంధుత్వం అనేది పనిచేస్తుందా అనేది పనిచేస్తుందా రామోజీరావు చంద్రబాబు కులం ఒకట భారత్ బయోటెక్ సంబంధించిన డైరెక్టర్లది వాళ్ళది కూడా సేమ్ కులం అంట అందుకనంట ఏపీ కంట వ్యాక్సినేషన్ రావట్లేదంట వీళ్ళు అడ్డుకుంటున్నారంట చంద్రబాబు చెప్తే రామోజీరావు చెప్తే భారత్ బయోటెక్ వాళ్ళు వ్యాక్సిన్ ఏపీకి రాకుండా చేస్తారా లేదంటే చంద్రబాబు రామోజీరావు చెప్తే ఏ దేశం ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ఎక్కువ వ్యాక్సిన్లు పంపిస్తారా ఏమన్నా సాధ్యమేనా ఏదో కార్యకర్తలు సోషల్ మీడియాలో ఏదో వాగారంటే అనుకోవచ్చు మంత్రులకి ఏమైంది ఏమైంది ముఖ్యమంత్రి గారికి ఏమైంది టీకా విషయంలో కూడా మీరు కులాలను తీసుకొచ్చారంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్లో ఇంకోటి ఎక్కడా ఉండదు కూడా ప్రతి అంశాన్ని కులంతో ముడిపెట్టడం ఆంధ్రప్రదేశ్లో ఇటీవల ఉండేది ఇప్పుడు మాత్రం ఇంకా ఎక్కువైపోయింది ఇది చాలా ప్రమాదకర స్థాయికి వెళ్ళిపోతుంది ఆంధ్రప్రదేశ్లో ఎవరు పెద్దగా గమనించట్లేదు అనుకుంటా ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా దానిలో కులాలను తీసుకొస్తున్నారు కులాలను ఆపాదిస్తున్నారు ఇది ఎంత మాత్రం మంచి సంస్కృతి కాదు రాబోయే రోజుల్లో కులాల పేరుతో కొట్టుకు చేస్తారేమో యుద్ధాలు వస్తాయేమో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అలాంటి పరిస్థితి తీసుకొచ్చారు ఢిల్లీ కూడా మాకు అన్ని వ్యాక్సిన్లు ఇన్ని వ్యాక్సిన్ కావాలని భారత్ బయోటెక్ డిమాండ్ చేసింది భారత్ బయోటెక్ పంపించలేకపోయింది దీంతో ఢిల్లీ ప్రభుత్వం కూడా కొంతమంది పెద్దలు విమర్శలు చేశారు మన ఆంధ్రప్రదేశ్లో లాగానే దీంతో చివరికి భారత్ బయోటెక్లో ఒక డైరెక్టర్ సుచిత్ర ఎల్లా ఆవిడ కొంచెం బాధతోనే ఒక ట్వీట్ పెట్టారు మేము సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తున్నాము వ్యాక్సినేషన్ ఉత్పత్తి ఎక్కువ చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక యాభై శాతం పంపించాల్సి ఉంటుంది ఆ మిగిలింది అన్ని రాష్ట్రాలకు మేము పంపిస్తున్నాము అన్ని రాష్ట్రాలు మాకు సమానమే అన్నట్లుగా ట్వీట్ పెట్టారు మా ఉద్దేశాల్ని చాలా రాష్ట్రాలు తప్పుగా అర్థం చేసుకున్నా ఇది బాధిస్తోంది మమ్మల్ని అని మరి అట్లా అంటగడుతున్నారు కదా కులాలు అంటగట్టేటప్పుడు ఏం చేస్తారు పద్దెనిమిది రాష్ట్రాలకి మేము పంపించాము వ్యాక్సిన్ తెలంగాణ ఏపీకి కూడా పంపించారు తాజాగా కొన్ని వ్యాక్సిన్లు ఇలా రాష్ట్రాల వారీగా మేము ఆర్డలు ఉన్నాయి కాబట్టి వాటన్నిటికీ ఉత్పత్తి చేస్తున్నాము ఎప్పటికే మా భారత్ బయోటెక్లో యాభై మంది కరోనా వారిని పడ్డారు అయినప్పటికీ కూడా ప్రజల ప్రాణాల దృష్ట్యా ప్రజల శ్రేయస్సు దృష్ట్యా మేము వ్యాక్సిన్ ఉత్పత్తి ఎక్కడ ఆగకుండా చూస్తున్నాము అని ఆవిడ స్పందించారు ఇలా రాష్ట్రాలు మరి ఈ విధంగా కులాలు ఆపాదిస్తే ఏం చేస్తారు భారత్ బయోటెక్ టీకాకి కూడా కుల కడతారా అంటే మన తప్పుల్ని మన అసమర్థతని కప్పుకువాలంటే ఏం చేయాలి కులాలలో లాక్కు రావాలి కులాల గడవలో అవి ఇవి చేసుకుంటా ఉంటే ప్రజలందరూ మర్చిపోతారు అన్నమాట ఎవరి వైఫల్యం ఏంది కాదు ఇక్కడ కులం విషయం జరుగుతుంది ఇదంతా ఎంతో దౌర్భాగ్యమైన విషయం ఇది చంద్రబాబు వ్యాక్సిన్ ఆపుతారని నేను అనుకోవట్లా రామోజీరావు వ్యాక్సిన్ ఆపుతారని నేను అనుకోవట్లా చంద్రబాబు రామోజీరావు చెప్తే భారత బయోటెక్ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా వ్యాక్సిన్ కేటాయిస్తాను కూడా నేను అనుకోవట్లా వాళ్ళు ఎలా చేస్తారు ముఖ్యమంత్రి గారు మీరు చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎంతో కొంత అడ్వాన్స్ ఇచ్చో ఇతర రాష్ట్రాలు ఏ విధంగా ఉన్నాయో వాటిని ఆదర్శంగా తీసుకొని కేంద్రం ఉచితంగా ఇచ్చేదాకా ఇక్కడ ప్రణాళిక పోతున్నాయి కాబట్టి కేంద్రం ఇచ్చే ఓకే రాష్ట్రం తరఫున మేము కూడా వేస్తామని మీరు ఎంతో కొంత అడ్వాన్స్ ఇచ్చి వ్యాక్సిన్ చేస్తే బాగుండేది కానీ అకౌంట్లో వేసేస్తున్నారు రైతు భరోసా అని అమ్మ అమ్మఒడి వేస్తున్నారు మొన్న ఏదో విద్యాదేవిని వేస్తున్నారు అవి ఎవరు ఇప్పుడు అడగట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు వ్యాక్సిన్ కావాలి మాకు అని అడుగుతున్నారు ఆక్సిజన్ కావాలని అడుగుతున్నారు త్వరగా మాకు వ్యాక్సిన్ వేయండి అంటున్నారు మీరు వ్యాక్సిన్ మొత్తం రాష్ట్ర ప్రాంతం పూర్తి చేసేసరికి ఏ రెండేళ్ళు ఏ మూడేళ్ళు పడుతుంది దాంట్లో దాని లోపు ఎంతమంది చనిపోతారో మరి కేంద్ర పరిస్థితి కూడా అంతే ఉంది వ్యాక్సిన్ వేయడంలో మంత్రులు చెప్తున్నారు కొంతమంది వ్యాక్సినేషన్లో అసలు ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి స్థానంలో ఉంది దేశంలో అని తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసింది కొన్ని గణాంకాలని పదవ స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు చెప్పండి వ్యాక్సిన్ వేయడంలో పదవ స్థానంలో ఉంది మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది లక్షా డెబ్భై వేల టీకాలు వేశారు కోటి డెబ్బై సారీ కోటి డెబ్బై లక్షల వరకు డెబ్భై మూడు లక్షలు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో వేసి పదవ స్థానంలో నిలిచాం మంత్రులు ఏమన్నా మేము మొదటి ప్లేస్లో ఉన్నాం మొదటి ప్లేస్లో ఉన్నామని చెప్తారు వ్యాక్సినేషన్లో కొన్ని వ్యాక్సిన్లు యూసేజ్ కొంచెం వృధా కూడా చేస్తున్నారని కూడా ఉన్నాయి అందుకనే కేంద్రం ఎక్కువ పంపించట్లేదు వ్యాక్సిన్లు వృధా చేయడంలో ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ ఈ రెండు కూడా ముందున్నాయని కూడా కొన్ని పత్రికలు కూడా రాశాయి జాతీయ పత్రికలు ఇది పరిస్థితి ఇప్పటికైనా సరే మేల్కొని ఈ టీకాలకు సంబంధించి ఈ కులాలంటకట్టకుండా ఈ టీకాలకు సంబంధించిన సంస్థలకు భారత్ బయోటెక్ సీరం శీరం అనేవి అనట్ల మళ్ళా మరి శీరం వాళ్ళది ఏ కులమో మరి అక్కడ దొరకలేదేమో ఒకళ్ళ సీరం వాళ్ళది కూడా చంద్రబాబు రామోజీరావు కులమైతే శీరం అనుకుంటూ అంటకట్టేవాళ్ళేమో మరి అక్కడ లేరనుకుంటా అందుకనే భారత్ బయోటెక్ అంటగట్టారు కేంద్రం ఏమైనా తక్కువ తిందా ఇక్కడ టీకాలు లేక రాష్ట్రాలు అల్లాడుతుంటే ప్రజలందరూ కూడా ఆరు కోట్ల డోసులు విదేశాలకు పంపింది కేంద్ర ప్రభుత్వ పరిస్థితి అలా ఉంది సరే ఎప్పటికైనా సరే మేల్కొని దయచేసి టీకాల విషయంలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే సంస్థలకి కులాలను ఆపాదించే సంస్కృతికి స్వస్తి పలికి ముందు వ్యాక్సిన్ ఎలా వేయించాలో ప్రజలకి త్వరగా ఆ విషయంపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెడితే మంచిది ఈ వీడియో పైన ఇలాంటి వ్యాఖ్యల పైన అంటే వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే సంస్థలకు కూడా కులాలను అంటగట్టడం ఇది అది వీటిపైన కూడా మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి